రాజకీయాల్లో ఆవేశం అస్సలు పనికిరాదు. చాలా పేషెన్సీ కావాలి, ఓర్పు, సహనం కావాలి. ఒక అన్నిటికన్నా ముఖ్యంగా నిజాయితీ, నిబద్ధత అనేది ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయంటే, సీట్ ఇచ్చిన పార్టీని నమ్ముకొని అదే పార్టీలో కంటిన్యూ అయిన వాళ్ళకి, అలాగే ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళలోనూ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. అంతే తప్ప అధికారం కోసం పాకులాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అధికారంలో ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. తర్వాత ఎన్నికలు వచ్చే టైంకి ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళని గద్దె దించి మళ్ళీ అధికార పీఠం వైపు కన్నెత్తి చూసేలా కూడా వాళ్ళకి, వాళ్ళని దగ్గరికి రానివ్వరు. ఇదంతా ఎక్కువగా ఎవరి మీద అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుకోవాలి అంటే, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలకు జంప్ అయిపోయే నేతలు ఎవరైతే ఉంటారో, అది కూడా ఏదో మంత్రి పదవులు ఇస్తారని, క్యాబినెట్ ర్యాంకులో ఉన్న పదవులు ఇస్తారని ఆశపడి ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో, అలాంటి వాళ్ళు మళ్ళీ తప్పు తెలుసుకొని సొంత గూటికే చేరాలనే ఆలోచనకు వచ్చినప్పుడు, వాళ్ళు చేసిన తప్పు ఏంటనేది ప్రజలు ఓటం రూపంలో వాళ్ళకు చూపించినప్పుడు అది వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మాజీ మంత్రులుగా పనిచేసిన ఒక ముగ్గురు అంటే, ఒకప్పుడు 2014లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయి 2019లో ఘోర ఓటమి పాలైన నేతలు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు తొంగి చూడడం, వైసీపీలోకి చేరేందుకు వ్యూహాలు, ప్రయత్నాలు మొదలు పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది పక్కన పెడితే కనుక, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ముగ్గురు మాజీ మంత్రులు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆలగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, అలాగే పలమదేర్ నుంచి అమర్నాథ్ రెడ్డి, బొబ్బిలి నుంచి సుజయకృష్ణ రంగారావులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే కేవలం 2% ఓట్ల తేడాతో పరాజయం పాలైన తమ పార్టీకి ఈ ముగ్గురు గుడ్ బై చెప్పేశారు అప్పట్లో. అయితే అధికారం ఉంటే చాలనుకుని ముగ్గురు అవకాశవాదులు టీడీపీలోకి జంప్ చేశారు. ఇటువంటి 23 మంది జంప్ జిలానీలకు రెడ్ కార్పెట్ పరిచారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే అందరిలో ఆ 23 మందిలో ఈ ముగ్గురికి మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారు అప్పుడు. అంటే ఒక్కసారిగా వీళ్ళు ఎప్పుడైతే మంత్రులుగా మారిపోయారో ఈ ముగ్గురు నేతలు, 2019 ఎన్నికల వరకు వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు అన్నీ చేశారు. కాకపోతే ప్రజల అవకాశం కోసం ఎదురు చూశారు, అన్నీ గుర్తుపెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు చేశారు వాళ్ళని. ఏపీలో టీడీపీ ఎంతైతే చావు దెబ్బతిందో, ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమనే పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో, ఇప్పుడు ఆ ముగ్గురు ఓటమి పాలైన వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరాలనే ఉద్దేశంతో చూస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. అయితే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు యాక్టివ్గా లేకపోవడం, అరకొరగా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏదో మొక్కుపడిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎందుకంటే ఒకప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అంటే ఎంత యాక్టివ్గా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చూపించాలి, వాళ్ళు పార్టీ తరఫున చేసే పోరాటం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కనిపించాలి. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏముంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, వెనకాల బాడీగార్డ్ని, సెక్యూరిటీ గార్డ్ని తిరుగుతూ ఉంటారు, అప్పుడు పెద్ద చూపించడానికి ఏమి ఉండదు. ఏదో సందర్భంలో మీడియా మీదకి వస్తూ ఉంటారు, 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఆ పార్టీకి వాళ్ళు అంత దూరంగా ఉన్నారు అంటే అందుకు కారణం ఒక అంటే మళ్ళీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు వైసీపీలో చేరడానికి. ఒకవేళ ఇప్పటికే లాబీయింగ్లు స్టార్ట్ అయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు కనుక పచ్చ జెండా ఊపితే పార్టీలో చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇది ఎంతవరకు కలిసి వస్తుంది, జగన్ గారు వీళ్ళని మళ్ళీ స్వాగతిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.